ఏ పిల్లగాడా ఈ సాంగు, వెళ్ళిపోకు ఆ సాంగు, ఈ రెండు నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. అంటే ముందే నెట్లో వచ్చాయి కాబట్టి నాకు తెలుసు. కాకపోతే ఏ పిల్లగాడ ఈ సాంగ్ నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. సో ఆ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మా రాజుగారికి, శేఖర్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి, మా లిరిక్ రైటర్స్కి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అండ్ రాజుగారి గురించి ఎప్పుడు చెప్పినట్టే ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే ఇంకా బ్లాక్ బస్టర్సే, ఇది మరో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక శేఖర్ గారి గురించి చెప్పాలి. నా అంటే శేఖర్ గారికి నేను పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నాకు శేఖర్ గారు బాగా తెలుసు. ఎలా అంటే మా ఫస్ట్ నా పాపకి ట్రీట్మెంట్ చేసే డెలివరీ చేసింది వాళ్ళ సిస్టర్ పద్మావతి గారు. ఆవిడే చాలా కేర్ తీసుకొని చేశారు. అయితే అప్పుడు నా మేము వయసుకొచ్చాం, సినిమా రిలీజ్ అవ్వలేదు సార్. అయ్యింది రిలీజ్ కానీ వస్తే మిమ్మల్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చేవాడిని. థ్యాంక్ యూ. అండ్ వరుణ్ తేజ్, మిస్టర్ అంటే మిస్టర్ లాగా ఉన్న హీరోయిన్. యాక్చువల్లీ మిస్టర్ అంటే ఆ మిస్టర్ లాగే ఉంటాడు. యాక్చువల్లీ శేఖర్ గారు చేతిలో పడ్డారు కాబట్టి ఇంకా మిస్టర్ స్క్వేర్ అవుద్ది, మిస్టర్ ఇంటూ మిస్టర్, మిస్టర్ స్క్వేర్. సో ఇది ఇంకా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ ఫిదా. థ్యాంక్ యూ వెరీ మచ్. విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా